హాయ్ హలో అందరికీ నమస్తే, నేను రవీందర్. కర్ణాటక రాష్ట్రంలో మళ్ళీ హంగు ఏర్పడే అవకాశం ఉందా? ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజంగా 100% నిజమవుతాయా, లేక మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందా? ఇలా అనేక రకాల చర్చ జరుగుతూ ఉంది ప్రస్తుతం. కర్ణాటకకు సంబంధించి భారతదేశం మొత్తం కూడా ఆ ఫలితాలకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే 13వ తారీఖు ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి. నిన్నైతే మరి పోలింగ్ ముగిసినటువంటి పరిస్థితుల్లో మరి ఎవరు అధికారంలోకి వస్తారు, హంగు ఏర్పడుతుందా, సాయంత్రం 6 గంటల తర్వాత ఏం జరిగింది, ఆ ఓటింగ్ శాతం ఎటువైపు మళ్ళీ అవకాశం ఉంది అనేటువంటి అంశాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి, కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఆయా సంస్థలు వెలువరించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒకసారి అయితే మనం చూద్దాం. సో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి కర్ణాటకలో 113 మ్యాజిక్ ఫిగర్ అనమాట. 113 వస్తే వాళ్ళు అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. సో మరి వివిధ సంస్థలు నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే కనుక, రిపబ్లిక్ టీవీ బీజేపీ పార్టీకి 85 నుంచి 100, కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 108, జేడిఎస్కు 24 నుంచి 32, ఇతరులకు 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం ఉందని మరి రిపబ్లిక్ టీవీ తన ఎగ్జిట్ పోల్లో చెప్పినటువంటి పరిస్థితి. జన్కీ బాత్లో ఆ సర్వే సంస్థలో 94 నుంచి 117 బీజేపీ పార్టీకి వస్తాయని, 91 నుంచి 106 కాంగ్రెస్ పార్టీకి వస్తాయని, జేడిఎస్కి 14 నుంచి 24, ఇతరులకు 0 నుండి 2 వచ్చేటువంటి అవకాశం ఉందనేది మరి ఆ సర్వే సంస్థ చెప్పినటువంటి పరిస్థితి. ఇక జీ మ్యాట్రిక్స్ ఇచ్చినటువంటి ఫలితం చూస్తే, బీజేపీకి 79 నుంచి 94, కాంగ్రెస్కి 103 నుంచి 118, జేడిఎస్కు 25 నుంచి 33, ఇతరులకు 2 నుంచి 5. ఇండియా టుడే చూస్తే బీజేపీకి 62 నుంచి 80, కాంగ్రెస్కి 122 నుంచి 140, జేడిఎస్కి 20 నుంచి 25, ఇతరులకు 0 నుంచి 3 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక పీపుల్స్ పల్స్ నిర్వహించినటువంటి సర్వేలో బీజేపీ పార్టీకి 78 నుంచి 90, కాంగ్రెస్కు 107 నుంచి 119, జేడిఎస్కు 23 నుంచి 29, ఇతరులకు 1 నుంచి 3 సీట్లు. న్యూస్ నేషన్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్లో 114 సీట్లు బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి 86, జేడిఎస్కి 23, ఇతరులకు 3. ఏబీపీ సి ఓటర్ బీజేపీకి 83 నుంచి 95, కాంగ్రెస్కి 100 నుంచి 112, జేడిఎస్కి 21 నుంచి 29, ఇతరులకు 2 నుంచి 6. టైమ్స్ నౌ బీజేపీకి 78 నుంచి 92, కాంగ్రెస్కి 106 నుంచి 120, జేడిఎస్కి 20 నుంచి 26, ఇతరులకు 2 నుంచి 4 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవి వివిధ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను అయితే వెలువడించింది. అందులో భాగంగా మరి హంగు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి సంకేతాలు వెలువడుతున్నాయి. అదేవిధంగా మరి కొన్ని సంస్థలు అంటే రెండు సర్వే సంస్థలు అయితే బీజేపీ పార్టీకే అధికారం చేపట్టే అవకాశం ఉందనేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. అది రిపబ్లిక్ టీవీ 85 నుంచి 100, అంటే కొంత అవకాశం ఉందనేది, జన్కీ బాత్ 94 నుంచి 117 అని చెప్పి కొంత, ఈ రెండు తర్వాత ఇంకొక వేరే సంస్థ ఏదైతే న్యూస్ నేషన్ కూడా 114 సీట్లు వస్తాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ 3 మినహాయిస్తే మిగతావన్నీ కూడా కాంగ్రెస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపినటువంటి నేపథ్యం అనమాట. సో ఈ లెక్కన జేడిఎస్ ఇక్కడ కీలకంగా మారబోతుంది, కింగ్ మేకర్ కాబోతుంది అనేటువంటి అభిప్రాయాలు అయితే రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అంశం ఈ రకంగా ఒక పక్క ఈ రకంగా చర్చ జరుగుతూ ఉంటే, నిన్న ఏదైతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చింది ఆ ప్రాంతం టైంలో వెలువడించినటువంటి పరిస్థితి, అంటే అప్పటికి ఇంకా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈసీ అధికారులు మరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వారికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి, ఇప్పటికే 5 గంటల వరకు లైన్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా. సో ఇక్కడ ఈ ఏదైతే ఎగ్జిట్ ఫలితాలు ఉంటాయో ఖచ్చితంగా తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఏదైతే హంగు వస్తుంది అని చెప్పి వస్తున్నటువంటి వార్తలు ఏవైతున్నాయో అది నిజంగా తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎగ్జిట్ ఫలితాలు వచ్చినప్పటికీ అప్పుడు ఓటింగ్ శాతం 65% ఉంది. ఈరోజు కంప్లీట్ ఎలక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఓటింగ్ శాతం 73, అంటే 65 నుంచి 73, అంటే ఇంకా 8% ఓటింగ్ పెరిగినటువంటి క్రమంలో మరి ఆ 8% ఓటింగ్ ఎటువైపు మొగ్గు చూపి ఉంటుంది అనేటువంటి ఆ చర్చ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా అది ఇన్ని రోజులు అంటే గతంలో హంగు వల్ల హంగు ప్రభుత్వం ఏర్పడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది కర్ణాటక రాష్ట్ర ప్రజలు ఇంతకు ముందే చూసి ఉన్నారు, విరక్తి చెంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయి మెజారిటీ ఒక పార్టీకి ఇవ్వాలి, హంగు గవర్నమెంట్ లేకుండా చూడాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే మరి యువత కానివ్వండి, అదేవిధంగా వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా, అంటే ఒకరికి ఒకరు చెప్పుకున్నట్టుగా అందరూ కూడా
భారీ స్థాయిలో ఓటింగ్ వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉందని తెలుస్తుంది. దానిపై మనం చూడొచ్చు, ఎందుకంటే గతంలో లేనంత ఓటింగ్ శాతం, ఇప్పుడు 73% ఓటింగ్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగలేదు అంత ఓటింగ్ శాతం అంటే. ఖచ్చితంగా దాన్ని బట్టి మరి హంగుకి అవకాశం లేకుండా కర్ణాటక రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక సంకేతం అయితే కనపడతా ఉంది. ఈ పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా మరి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే ఆ బీజేపీ పార్టీ ఏమో వీటిని నమ్మడానికి అవకాశం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో తమకు అనుకూలంగా ఉన్నాయి, హంగు గవర్నమెంట్ ఏమి ఉండదు, ఖచ్చితంగా మేము సొంతంగా గవర్నమెంట్ ని ఫామ్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అనేక అంశాలు ఇక్కడ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మొదట్లో నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఫలితాలు వస్తాయని చెప్పి గతంలో ఎలక్షన్ కు ముందు చాలా సర్వే సంస్థలు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే కర్ణాటక ప్రాంతాల ప్రచారానికి వెళ్లారో అప్పుడు పూర్తిగా కర్ణాటక ప్రజల మూడును మార్చేశారు. సో అందుకే కొంచెం టగ్ ఆఫ్ వార్ నడిచింది, బీజేపీ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగింది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఓటింగ్ శాతం బట్టి వస్తున్నటువంటి అంచనాలు. మరి పూర్తి నిజంగా ఇది నిజమవుతుందా లేదా, మరి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మరి ఇవి కూడా తారుమారయ్యేటువంటి అవకాశం ఉందా అనేటివి మాత్రం 13వ తారీఖు వచ్చేటువంటి అసలైన ఫలితాలు మాత్రం, ఆ అసలైన ఫలితాలు 13వ తారీఖు వస్తాయి. సో అప్పుడు మరి ఎవరి గవర్నమెంట్ వస్తుంది, హంగ ఏర్పడుతుందా, లేకుంటే బీజేపీ పార్టీ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాలు అయితే ఆ రోజు తెలిసే అవకాశం అయితే ఉంది. మొత్తానికి అయితే కర్ణాటక ఫలితాలకు సంబంధించి యావత్ భారతదేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి.